హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా వినాయక చవితి పండుగ ఎలా వచ్చింది వినాయకుడు ఎవరు కుమారుడు వినాయక చవితి రోజున ఎటువంటి పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతీయుల అతి ముఖ్య పండుగల్లో వినాయక చవితి ఒకటి పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తానక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేషుడికే చేస్తారు నీలాపనిందలు నిందలు పోగొట్టే వినాయకుడు అని కూడా ఆయనకు పేరుంది హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తులి పూజను కన్నాదుడికే చేస్తారు పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు శుభంగా జరుగుతాయని అందరి నమ్మకం వినాయకుడి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయక చవితి రోజున పొద్దునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత తలంటి స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తురణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడతీయాలి దీనిపై పత్రి వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి కుండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ముక్క ఉంచి కలసం ఏర్పాటు చేసుకోవాలి పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరణం కుందులు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒకటి రకాల పత్రి ఒద్దరిని నైవేద్యాలు ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఓం నమః ఓం నారాయణాయ నారాయణాయనమ ఓం మాధవాయ నమః అని మూడు సార్లు చేతిలో నీరు తీసుకుని ఆచమనం చేసుకోవాలి అనంతరం ఈ కింది శ్లోకాలను చదవాలి ಗೋವಿಂದಾಯ ನಮಃ ವಿಷ್ಣುವೇ ನಮಃ ಮಧುಸೂದನಾ ನಮಃ ದ್ವಿಕ್ರಾಯ ನಮಃ ವಾಮನಾಯ ನಮಃ ಶ್ರೀಧರ ನಮಃ ఋషికేశాయ నమ పద్మనాభా నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ వాసువాయ నమ ప్రద్రుమ్నాయ నమ అనిరురుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్ష నమ నారసింహాయ నమ అచ్యుత ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మే నమ శ్రీ మహాగణ నమ జాయామి అత్రగచ్చ జగద్వందరరాజాచితేవర అనాథనాథసర్వ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి గౌరీపుత్ర నమ్మేస్తేస్తూ శంకర ప్రియనందన గృహనార్థం మయాదత్తం గంధపుష్పం వైరుధ్యం ఆదం సమర్పయామి భాద్రపద చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదట ఎందుకు చూడకూడదో తెలుసుకుందాం ఇప్పుడు ఆది పూజ గణనాథుడికే చేయాలని సంగతి అందరికీ తెలిసిందే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి జన్మదినం సందర్భంగా ఆయనను ఆ రోజు విశేషంగా పూజించి గణనాథుని అనుగ్రహం పొందుతారు భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే గణేష్ చతుర్థి నాడు పూజతో పాటు వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలట తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది పార్వతి స్నానానికి వెళ్తూ దేహానికి నలుగుపిండిని అద్దుతుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్తుంది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు ఆగ్రహ వేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన శ్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుందట దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడట అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు గణాధిపత్వం కట్టబెట్టాడట ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడికి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడట శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడట రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనుడయ్యాడట దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నేలాపనిందలు పొందుదురుగాక అని శపించిందట పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారట అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరిక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీమింప సాగారు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారట శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలు నేలాపనిందల గురయ్యారని దేవతలు గ్రహించారట వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారట మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడట తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రుడికిచ్చిన శాపం వలన ఆపద కలిగింది శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడట అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించిందట ఆ రోజు నుంచి అందరూ భాద్రపదశుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉంటున్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడట కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడట ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడట శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవిచంద్రుడి బింబాన్ని చూశాడట దాంతో తనకెలాంటి అపనంద వస్తుందో అని చింతించాడట కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణ్ణి సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకి ఇవ్వమని కోరాడట అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడట అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రశేసుణ్ణి చంపిందట మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడట శమంతకమణ్ణ్ణి కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడట మరుసటి రోజు సతరాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడట శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణ్ణి అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబిమాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శ్రీకృష్ణుడు శమంతకమణ్ణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడ నుండి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి వెళ్ళాడట అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణ్ణి చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవ సాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడట శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడట నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడట తన కుమార్తె సత్యభాముని ఇచ్చి వివాహం జరిపించాడట సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అన్నారట శుద్ధ చవితి నాడు యధావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడట కాబట్టి మీరందరూ కూడా వినాయక చవితి పండుగను బాగా జరుపుకోవాలని ఈ కథ అందరూ వినాలని అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ బీరం టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరం టీవీ